ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. బావా పెళ్ళైన కొత్తలా పైసలు తీసుకున్నాడు, ఇవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలే. ఏం సంగతి మరి? ఇవాటే దొంగ దొంగ ధనంగా తిరుగుతాడు. ఇసోటి తిరుగుతో నీ ఇంట్లోకి ఎట్లా రాణించినవే? ఇన్ని మాటలన్నా ఏం రేషన్ అన్నట్టు నిల్చుంటుంది మీ చెల్లె? కొంచెం మర్యాదగా మాట్లాడు, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా? ఓ మీ చెల్లెనాన్న వరకు బాగా రేషన్ పొడుచుకొస్తుంది. మీ బావ తీసుకున్న పైసలు తీసుకొచ్చి కట్టి మాట్లాడు, మీ కోపం అంతా అక్కడ చూపించు. అప్పు తీసుకుంటే తెలుసు మీ బావకు, మళ్ళా కట్టడు తెలియదు. మీ బావ పెద్ద లంగా ఊరి మీద మరి తిరిగేటోడు, రసంటోనికి మీ చెల్లనిచ్చి లగ్గబెట్లు చేసినవే, మీదేం తెలివే? ఆపన్న, నువ్వు అన్న మాటలు చాలు, ఇంకొక మాట మాట్లాడితే మంచిగుండదు. మా శంకర్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడతాను, ఎవరు చెప్పిరు నీకు? ఎవరేసేటోళ్ళ ముందు ముందు తెస్తుంది కానీ నేను మాట్లాడేది నీకు అంత ఇచ్చేద్దామని అనిపిస్తే నా పైసలు కట్టి మాట్లాడు. పైసలు ఎక్కడి? ఆయన ఎవరు? ఇడికి ఎందుకు వచ్చిండు చెప్పు రితిక, అసలు ఏమైంది? ఇంటికొచ్చి విలువ తీసింది కాక నా చెల్లెని నడిపిస్తావా? వాళ్ళు ఏడ్చినంత మాత్రాన అదిలటోని కాదు, నేను బెదిరటోని కాదు. నాకరాలు పైసలు తీసుకుని వస్తే, నేను అలా కప్పించింది వస్తే, నా పైసలు నాకు కట్టినాక నేను ఒక మాట మాట్లాడకుండా వెళ్ళిపోనా? ఎంత పైసలు ఇస్తే ఇంటికి వస్తావా? అసలు ఎంత ఇవ్వాలి? అసలు 50,000 మిత్తిమీన ఆశలేదు, అసలు ఇచ్చినా పట్టుకొని పోతా. సరే నీ పైసలు మేము ఇస్తాం, అవి ఇచ్చినాక ఒక మాట మాట్లాడకుండా ఇక్కడ నుంచి పో. ఇచ్చినాక నేనెందుకు పోను? వీడు నాకేమైనా సంబరా? ఏమైందిరా ఆయన ఎవరు, మన ఇంటికి ఎందుకు వచ్చిండు, పైసలు ఎక్కడి? చెప్పుకునేటట్టు లేదే అన్న, ఇంటికి బాబేడి బాబేటి వేయండు ఉన్నాడు ఇంట్లోనే. బావా బావా ఏంది బావా, ఇంటికి వచ్చిన ఆయన ఎవరు? ఆయన దగ్గర నువ్వెందుకు పైసలు తీసుకున్నావు? ఇంతలోనైనా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుంటున్నావు. దుర్గకుంట నువ్వేదో తిరుగుతున్నావు, తప్పించుకొని తిరగాల్సిన అవసరం నీకేమున్నది? అసలు పైసలు ఎందుకు తీసుకున్నావు? చెల్లెకి ఇంతగానో ఎందుకు ఎడుతుంది? అసలు నాకేం అర్థమైతలేదు. చెప్పు బావా, మాట్లాడు. ఏం చెప్తాడన్నా, అసలు ఈ లొల్లంతటి కారణమే ఆయన, ఎక్కలేని అప్పులు చేసిండు, ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తాడు. సరే చెల్లె, అయిందేదో అయిపోయింది, పైసలు మీకు కట్టాం కదా, నువ్వు బాధపడదు. నేను ఉన్నాక నువ్వెందుకు ఎడతావురా? ఏడు
అదే బావని అసలు ఏమైతుంది, చెల్లె గంతగానే పెడుతుంది. బాబా ఏం చెప్తలేడా, ఏం మాట్లాడతలేడా, చెల్లె గట్ల పెడతాంటే చూడలేకపోతానని బాబు. బావ ఒక్క మాట ముందే చెప్తే పైసలు ఎవరన్నా కదా అని అడుగుతాం కదా, నువ్వు బట్టిగా నీ చెవు కమ్మలు ఇచ్చి ఇంటి మీకు వచ్చి విలువ లేకుండా మాట్లాడినాక చూసుకుంటా ఎట్లా డబ్బు తెతుంది. బంగారం అయితే ఎన్ని పైసలు అయితే ఎన్ని, మంచిగుంటే అసంటి కమ్మలు ఎప్పుడన్నా వేయించుకోవచ్చు. సరే అయిందేదో అయిపోయింది, నువ్వు ఇంకొకసారి ముచ్చటాలతో మాట్లాడకు, దా ఇంట్లో కూడా ఉరికి ఎత్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శనాతి. మీరు ఆన్లైన్ ద్వారా మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? అందుకే మీకోసమే ఈ అప్లికేషన్ తీసుకొచ్చిన. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఆట షురూ చేయండి. ఈ యాప్ను మీ మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే 21 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ వస్తుందండి. దీనికి మాత్రం 50 రూపీస్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేస్తున్నాను, చూడండి. ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి, నేను మాత్రం లక్కీ ఫ్రూట్ గేమ్ తీసుకున్నాను. ఈ గేమ్లో ఏం లేదండి, ఈజీగా స్పిన్ చేస్తూ ఉండాలి. స్పిన్ చేసినప్పుడు ఫ్రూట్స్ అనేటివి యాడ్ అయ్యి మనకు మనీ వస్తూ ఉంటుంది. సంపాదించిన మనీని ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా వస్తుంది. ఆట ఆడండి, మనీ సంపాదించుకోండి. ఆల్ ద బెస్ట్, బాయ్. బావకు జాబ్ లేదని చెప్పిల్లు గాని ఇట్లా అప్పులు చేసి కట్టలేని పరిస్థితులు ఉన్నావని నాకు ఏనాడు చెప్పకపోతే. అప్పు కోసం ఇంటికి వచ్చిన మనిషికి వదిలే కమ్మలు తీసేయకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది చెల్లె? ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు, నాకు ఎందుకు దాచిన? ఏం చెప్పాలన్నా, పెళ్ళైనాక 2 నెలలు జాబ్ చేసిండు, తర్వాత జాబ్ పోయింది, 2 నెలల నుంచి ఖాళీగానే ఉంటాడు. ఆ విషయం నీకు చెప్పి మన ఇంటికి వచ్చి నీకు భారం అవుడు ఎందుకని, ఎంత కష్టమైన ఇంటికాడనే ఉన్నా, పరిస్థితులు బాగాలేక ఇల్లు గడవక ఆయన తీసుకొని మన ఇంటికి వచ్చిన. చెప్పకుండా ఆయన తీసుకొచ్చినాని నా మీద కోపంగా ఉన్నదాన్ని. నీ మీద నాకు ఎప్పుడు కోపం రాదు చెల్లె. ఆస్తి అంతస్తులా తక్కువని కావచ్చు, కానీ అన్నగా ప్రేమ చూపడంలా ఎప్పుడు తక్కువ కాదు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను చూసుకుంటా చెల్లె, బాధపడకు. తోడుంటారా చెల్లె? మధుగాని దగ్గర పని ఉండేనే అందుకే లేడని మన దగ్గర వచ్చేసరికి. నేనే పని చేస్తా, నాకేమత్తా చేస్తా అందుకు? అయ్యో బావా, అది అలకడి పనే బావా. రోజు లోడ్ వచ్చిన బత్తాలు లెక్క రాసుకుని అప్ప చెప్పాలి అంతే. రోజుకి 500 చొప్పున ఇద్దరు చెల్లె. ఏంది గా, రైస్ మిల్లులో నేను పని చేయన్నా,
నేను ఆ పని చేయనా చేయా, నాకు వేరే పని చూడు. మల్లయ్య బాబు కొత్తగా ట్రాక్టర్ కొన్నాడు బావా, నీకు ఎట్లా డ్రైవింగ్ కూడా వచ్చు కదా, మరి దాని మీద డ్రైవింగ్ పోతావా? ఏంది ట్రాక్టర్ డ్రైవర్ చేయను నేను, నేను ఎట్లా కనబడతానా నీకు? నేను పెద్ద పెద్ద ఏసీ కారు నడిపినోడిని, గా ట్రాక్టర్ నడప నేను. ట్రాక్టర్ అట ట్రాక్టర్ ఈ పని అంటే ఈ పని చేయనంటావు, ఆ పని అంటే ఆ పని చేయనంటావు, అక్కడ వాచ్మెన్ చాగునట్ట పొచ్చి అయిపో. ఏయ్ ఎట్లా కనబడతానా నీకు నేను? దౌడలు దౌడ దగ్గరకు వస్తా ఏమనుకుంటున్నావో? నేను వాచ్మెన్ పని చేయన్నానే, ఎట్లా కనబడుతున్నావు మీకు నేను? మీ వాళ్ళ ముంగట ఇచ్చే చేస్తాను కదా, మన వీడికి నన్ను చెప్పను. నేను వాచ్మెన్ పని చేయన్నా, నేను ట్రాక్టర్ నడపన్నా, నేను ఈ చేతులతోని పెద్ద పెద్ద ఏసీ కారు నడిపినోడిని, నన్ను లేబర్ పడిపోమంటారా నువ్వు? నిన్ను బావా అత్తు బావా దానికి ఏం తెలియదు చిన్న పిల్ల, ఏం తెలియదు లేబర్ పడుకోమంటుంది నాన్న? అది మాటలు అంటే నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను అన్నా, మాటలు ఎవరు దాన్ని మాట్లాడతావా? ఎట్లా కనబడతాను నేను మీకు? నీకు ఇష్టం లేకుంటే ఏ పని చేయకుండా అప్పో సొప్పు చేసి సెకండ్ హ్యాండ్ ఒక కారు కొంటా, అది నడుపుకో బావా. నేనేం దిక్కు లేను నాని, నువ్వు కారు కొంటే నేను నడిపించుకోవద్దా? నేను లేనప్పుడు ఇలా ఎన్ని మాటలు చెప్తే ఇట్లా మాట్లాడుతురే, దీనికి అంతటి కారణం నువ్వే. నిన్ను నేనేం పని చేయాలే, నేను లేబర్ పని చేయనా? అది చిన్న పోయి బావా, దానికి ఏం తెలియదు, ఏదో తెలుగు మాట్లాడింది. కూసో బావా నువ్వు కూసో, నేను దాంతో మాట్లాడతాను, నువ్వు కూసో కొట్ట. చెల్లె నీ బావతో మాట్లాడతా కదా, నువ్వేం మాట్లాడకు. ఇప్పుడేం మాట్లాడుకుంటావనే, రేపు పొద్దుగా ఇంటింటికి తిరిగి సామాన్యా నానా, నేను వేరే జాబ్ దొరుకుతున్నా, నేను చేస్తానికి ఏమనంటే ట్రాక్టర్ డ్రైవరు లెక్కలు రాసుడు గివేనా? అట్నే అనిపిస్తున్నారా నేను నీకు? నీ కళ్ళ ముంగట ఉంటే నీ కళ్ళు దొరుకుతాయి వానే, లేని పనులు నీ ఏమంటాను? ఇగో ఉన్నావా? నాకు ఏ రంది లేక మంచిగా తినుకుంటూ ఉంటాను అనుకుంటాను కదా నువ్వు, నా బాధ నాకు లేదానే, ఏ నౌకరీ చేయాలా ఏం చేయాలా అనేది. నీకు చూడకు అప్పుడు చెప్పు, నేను పోతా, నువ్వు ఒక్కనే ఉండి మీ అమ్మగారింటికి అడిగా. చూడక్క ఇది ఏం పనులు చేస్తాందో, మందిని అల్లిలను జాబులు చూడమంటుంది నాకు. అలా అందరికీ అట్లా చెప్తే నాకు ఎంత విలువ తక్కువతాను? ఇది చేసే పనులన్నీ కిసోటి బావా, నీకు నచ్చే పని దొరికేదాకా ఏ జాబ్ చేయకుంటావు అయితే, అట్లా ఊకే చెల్లె మీద కోపానికి రాకు. నీకు నచ్చే పని దొరికేదాకా పొలం పనులు అన్న చూసుకో, నేను ఎట్లా ఊలేదాకా పోయేస్తా, నువ్వు పొలం కడుకొని మోటార్ పెట్టరా. సరే పోతా, దీనికి అన్నం ఒకటి ఉంటే అసలుకే పడతలేదు నన్ను, నువ్వు అర్థం చేసుకున్నట్టని అర్థం చేసుకుంటలేదు ఇది. చెల్లె బావా కోపం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడినవే. ఏం పని చేయకపోతే ఎట్లా అన్న, మా ఫ్రెండ్ నువ్వు జాబ్ చూడమన్నా చూసింది, అదే ముచ్చట ఆయన తోడు చెప్పిన, ఆయన గంతు కోపానికి కత్తడం నాకేం తెలుసు.
ఏందే బావా నీ మావ గిట్లే చేస్తాడు, మంచిగా జాబ్ ఉన్నది, ఇద్దరు మంచిగా బతుకుతారని చెల్లనిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు గిట్లే చేయబట్టే, ఏ పని చూసినా కూడా నేను ఇజ్జయ అజ్జయ అని ముందుకేయబట్టే, ఎట్లా బతుకుతారు, ఎట్లుంటారు రా అసలు? వాళ్ళిద్దరు కాబట్టి నీకు మనశ్శాంతి లేకుండా కాబట్టి నీకేమన్నా బిసనా? నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఇంట్లో మంచి అయినా చెడైనా చూసుకునేది నేనే కదా, నాకేం ఇబ్బంది లేదు. అయన్ని ఏదో ఒక జాబ్ చూసుకొని వాళ్ళే మంచిగా బతుకుతారు, నువ్వేం టెన్షన్ పడకు. ఏం పని చేసేటట్టున్నాడే, తిరగడానికి అలవాటు పడ్డాడు, మన సంసారం అంతంత ఉన్నదంటే వాళ్ళు వచ్చి ఇన్ని రోజులే. మనమైనా ఎన్నేళ్ళ తీసుకొస్తాం, అచ్చి గిన్ని రోల్ అవుతుంది, పని చేద్దామన్న ఆలోచన గింత కూడా లేదా? అసలు మా చెల్లెకు బుద్ధి లేదు. మధ్యలో రితికేం చేసింది, గామనెందుకు అంటున్నావు? మరి కాకపోతే ఏంది, గిన్ని రోల్ నుంచి పని చేస్తలేడు, ఒక్కసారైనా నాతో చెప్పదా పని చేస్తలేడని, ఇప్పుడో వీడికి తీసుకొచ్చే పని చేస్తలేడని. మరి తీసుకొచ్చే ముందైనా మరి మా అన్నకు ఒకటే ఇల్లు ఉన్నది, ఒకటే రూమ్ ఉన్నది, ఎట్లా చదువుకుంటారని చెప్పి ఆలోచన లేదా దానికి? నువ్వు గంతగానం కోపానికి రాకు, రితికింటే బాధపడుతుంది, తమ్ముడికి ఏదో ఒక జాబ్ వస్తుంది, జాబ్ వచ్చినాక ఈయన ఏదన్నా రూమ్ చూసి అన్న ఉండమన్నాడు. ఆయన ఏం చేయడే, చేసే రకం కాదు, నాకు అర్థమైంది, మూడు పూటలు పెడితే తిని వండుకుంటాడు, ఆయనకు అదే పని నచ్చుతుంది. అన్ని రోజులు ఒక తీరు ఉంటాయా? ఆయన ఆయనకే తెలిసేది, నువ్వేం మాట్లాడకు, రితికింటే బాధపడుతుంది, నా మాటిను. ఇంకేమీ రానే ఆళ్ళచ్చిల్లని లోన్లు వాడుకుంటువి, నా విలువ కాపాడడానికి మీ వాళ్ళు పెట్టిన బంగారాన్ని ఇచ్చివి, వాళ్ళకి ఆ మాత్రం అర్థమవుతలేదా? ఇంకేం అర్థం చేసుకుంటారు, ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మా వాళ్ళు పెట్టిన బంగారం పోతుంది, బంగారం అసొంటి నువ్వుండంగా, మనం మంచిగుంటే అసొంటి బంగారం మస్తు వేయించుకోవచ్చు. నీకు ఊళ్ళో పని ఉన్నది అన్నావు కదా, పో ఆ పని చేసుకొని రాపో, ఊకిడ కూర్చొని అదే ఆలోచించుకుంటే బాధపడతావా? పో, నాకు పని ఉన్నది. తొందరనే వస్తాను, పొలం కాడికి పోయినావా, మోటార్ పెట్టేసినావా? నేను పొలం కాడికి ఎందుకు పోయినా, గింతెంటరా పొలం కాడికి పోతానా, మా దోస్తుగారు కలిస్తే చాలా చేస్తానా. నువ్వెట్టు పోతావు? నాకు వేరే పని ఉన్నది, బయటికి పోతానా. ఏ గింతెంటరా బయటికి ఎందుకు పోతావు, పా ఇంట్లో కొంత పసల్లగా. రితికా కొన్ని సల్ల నిలబడకరాయే, బాగుపడుతుంది కదా బావా. భవానీ నీళ్ళు తీసుకురావే. ఏం కట్టం చేసినావని అంతగానం ఊపుకుంటానో, అంతగానం కొట్టిందా ఎండ నీకు? బాగుంటుంది ఎండ. ఏదో పని మీద ఊళ్ళో దాకా పోయేస్తాను, ఇంకొకే మర వచ్చినా ఎందుకు? నేనే తీసుకొచ్చిన అక్క, ఎండ బాగా కొడతాను కదా, అప్పటి వరకు ఇట్లా పోతడుతుంది, నేను కూడా అప్పటి వరకు పొలం కాడికి పోతా కరెంటు పెడతాను. అసల్లా ఉన్నాయా నీళ్ళు? నీకేమన్నా సిగ్గున్నదా? నేనేమన్నా ఇప్పుడు నీకు కొంచెమన్నా మానవ అనిపిస్తే ఇక్కడికి వెళ్ళిపోదబ్బా. ఏడికి పోదాం? ఏడికన్నా పోదాం, ఈడైతుండదు. నాకేం పిసలేవలే, నేను మంచిగానే ఉన్నా, ఊరు మీద పడి తిరుక్కుంటా, మూడు పూటలు తినుకుంటా, ఇల్లు మీద పడి ఉండు. ఏంది ఏంది అంతా, ఏమనిపించలేదా నీకు? ఎవరన్నారట్లా? ఎవరన్నారే? ఎవరంటారు అనేటోళ్ళే అంటారు, ఎక్కడన్నా దూరంగా పోయి బతుకుదాం గాని ఈ కొప్పలు ఉండు. పోదంపా. నేను తిరుగుడా తిరుగుతానే నన్ను అన్నారా? అనరా మరి, నువ్వు రోజు చేసే పని ఏమున్నది, అదే నాయే.